కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తుని ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణ ఘాతుక హత్యను మచిలీపట్నం మీడియా సభ్యులు బుధవారం తీవ్రంగా ఖండించారు. ఆంధ్రజ్యోతి తుని విలేకరి దివంగత సత్యనారాయణ కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం, భార్యకు లేదా పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని మచిలీపట్నం మీడియా సభ్యులు కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే జర్నలిస్టులపై దాడులను ఖండించాలని వారు కోరారు. ఈ హత్యకి కారణమైన నిందితులను మరియు కుట్రదారులను అరెస్ట్ చేయాలని మచిలీపట్నం మీడియా కోరింది. ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా విలేకరులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రజ్యోతి విలేకరి కె సత్యనారాయణని హత్య చేసిన నిందితులను ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజాలను రాయడం జర్నలిస్టుల వృత్తి. కొన్ని కొన్నిసార్లు విలేకరులు రాసిన వార్తలు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. దీన్నే ఆసరాగా తీసుకుని హత్య చేసే వరకు, దారుణంగా నరికి చంపే వరకు పరిస్థితులు వెళ్ళడం దుర్మార్గం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలని మా డిమాండ్. పత్రికలు మీడియా ఇవాళ మీడియా ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటి సమస్యలను, ప్రజా సమస్యలను అలా వెలుగుతీస్తున్నటువంటి పాత్రికేయులను పై అనేక సందర్భాల్లో దాడులు జరుగుతున్నాయి. అయితే హత్య చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఏదైనా ఆయన చెప్పవలసి వస్తే ఏదైనా దానికి కౌంటర్ ఇవ్వచ్చు, ఖండనివ్వచ్చు, కానీ హత్య దాడి తీసేటువంటి పరిస్థితులు జరగకూడదు. మరి తూర్పుగోదావరి జిల్లా తొండంగి అర్బన్ మండలం మా ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణ చాలా చిన్నవాడు. మరి అతనిపై జరిగినటువంటి ఈ హత్యాకాండను యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండే పాత్రికేయులు అందరూ ఖండిస్తున్నారు. ఇక మన సభ్యులకి ఏదో వారికి ఉద్యోగం ఇవ్వటం, వాళ్ళ పిల్లలకి కానీ కుటుంబ సభ్యులకు కానీ చదివించడం కానీ ఇలాంటి బాధ్యతలు తీసుకోవాలని మనసా కోరుతున్నామండి. ఇది కేవలం ఉద్యమం అనే కాదు, కేవలం అతనికి వచ్చినటువంటి ఆ కష్టాన్ని ఎవరూ తీర్చలేము, వారి కుటుంబ సభ్యులకు వచ్చినటువంటి కష్టాన్ని ఎవరూ తీర్చలేము. ఈ సందర్భంగా ప్రతి ఒక్క పాత్రికేయులు, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, అతనికి ముందర కుటుంబ సభ్యులకు మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. మనం ఇలా అయిపోతుంటే ఎవరికి వాళ్ళు హత్యలు తీసే పరిస్థితులు వస్తే పత్రికలకు మరి పాత్రికేయులకు కూడా తీరని నష్టం, ఆ నష్టం భర్తీ చేయలేనటువంటి నష్టం. అది చూసి ఇలా రాస్తే ఏమైపోతుందో, ఇలా చేస్తే ఏమైపోతుందో అని భయపడేటువంటి పరిస్థితులు దారితీస్తున్నాయి. మరి ఈ సందర్భంగా ఇలాంటి పునరావృతం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీయుత జగన్ గారు కానీ, సమాచార శాఖ మంత్రి కానీ, న్యాయశాఖ మంత్రి కానీ, హోంశాఖ మంత్రి కానీ మరి బాధ్యతలు తీసుకోవాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసింది, పాత్రికేయుల పట్ల అగౌరవ పరిస్తే, అవమానిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోమని మరి కొన్ని హక్కులు కూడా కలిగించింది. ఆ హక్కులను మనం పరిరక్షించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ నినదీస్తూ సత్యనారాయణ కుటుంబానికి జరిగినటువంటి ఈ కష్టానికి అందరూ సానుభూతి తెలుపుతూ ఈ సందర్భంగా మరి గౌరవ మరి మంత్రులు కానీ ఇతర సంఘాలు కానీ రాజకీయ సంఘాలు కూడా కొన్ని ముందరకు వస్తున్నాయి. వారికి కూడా మరి ముందుకు వచ్చి మరి సత్యనారాయణ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ ఉన్నాం ఈ సందర్భంగా.